హాయ్, వెల్కమ్ టు సాక్షి. టాలీవుడ్లోని టాప్ ప్రొడ్యూసింగ్ బ్యానర్లో యువీ క్రియేషన్స్ ఒకటి. ఈ బ్యానర్లో దాదాపు అన్ని బ్లాక్ బస్టర్ భారీ బడ్జెట్ చిత్రాలే ఉన్నాయి. కానీ ఎందుకో ఈ మధ్య యువీ క్రియేషన్స్ సైలెంట్ అయింది. దానికి కారణం ఈ ప్రొడక్షన్ హౌస్కి భారీగా నష్టాలు రావడం అంటున్నారు. ప్రభాస్కు యువీ క్రియేషన్స్కి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ మిర్చి మూవీ ఈ బ్యానర్లో వచ్చిన ఫస్ట్ సినిమా. అతడి ఫ్రెండ్ వంశీ, ప్రమోద్, విక్రమ్లు కలిసి యువీ క్రియేషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో ప్రభాస్ షేర్ కూడా ఉందనే ప్రచారం ఉంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే యువీ క్రియేషన్స్ ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సాహో రాధేశ్యామ్ భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి అప్పుల పాలైంది. అప్పటి వరకు మిర్చి మహానుభావుడు, బలబలే మొగాడివై, ఎక్స్ప్రెస్ రాజా, భాగమతి వంటి సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన యువీ క్రియేషన్స్ సాహో రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రాలు చేసి బాగా నష్టపోయిందట. దాంతో తన ఫ్రెండ్స్ బ్యానర్ను గట్టెక్కించేందుకు ఆది పురుష రెమ్యునరేషన్లో సగానికి పైగా యువీకి ఇచ్చేశాడట ప్రభాస్. ఈ మూవీ రెమ్యునరేషన్ కింద ప్రభాస్కు ఆది పురుష్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఇచ్చారట మేకర్స్. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆది పురుష్ తెలుగు రైట్స్ని 185 కోట్ల దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇందులో దాదాపు 100 కోట్లు యువీ క్రియేషన్స్కు ఇచ్చాడట. సింగిల్ పేమెంట్లో ఈ బ్యానర్ అప్పులు తీర్చుకొని కాస్త రిలీఫ్ అయిందట. సాహో రాధేశ్యామ్ చిత్రాలతో డల్ అయిన యువీ క్రియేషన్స్ ఇప్పుడు సరైన చిత్రం కోసం ఎదురు చూస్తోంది. దాంతో ఆది పురుష్ తెలుగు రైట్స్ని 80 కోట్లకు తీసుకుంది. కానీ ట్రైలర్కు తర్వాత మూవీకి బజ్ పెరగడం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మధ్యలో వచ్చి భారీగా రేటు పలకడంతో ఆది పురుష్ రైట్స్ని ఈ బ్యానర్కి ఇప్పించాడట ప్రభాస్. ఇది తెలిసి ఫస్ట్ అంతా షాక్ అయ్యారు. తన హోమ్ బ్యానర్కు ఇవ్వకుండా పీపుల్స్ మీడియాకు ఇప్పించడమేంటని అంతా చెవులు కొరుక్కున్నారు. కానీ ఇప్పుడు యువీ క్రియేషన్స్ ఉన్న పరిస్థితికి 100 కోట్లకు మించి పెట్టలేదు. దాంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇవ్వడం, ఇందులో 100 కోట్లు యువీకి ఇచ్చి పెద్ద హెల్ప్ చేశాడు ప్రభాస్. ఇక హోమ్ బ్యానర్ కష్టాలను తీర్చడానికి డార్లింగ్ వేసిన స్కెచ్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. అంతేకాదు పూర్తిగా అప్పులు తీర్చుకునేందుకు తన అప్కమింగ్ సినిమాలు ప్రాజెక్టుకే స్పిరిట్, రాజా డీలక్స్ రైట్స్ కూడా యువీ క్రియేషన్స్కి ఇప్పించబోతున్నాడని సమాచారం.